హలో ఆల్. సో యూట్యూబ్ గురించి అడిగే క్వశ్చన్స్ కొంతమంది, సో దానికి రిలేటెడ్గా ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మనకి కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఓకే, అంటే స్టార్ట్ చేసేటప్పుడు మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది, కాకపోతే స్టార్ట్ చేసిన తర్వాత రీచ్ రావడం కోసం అని చాలా ఉంటాయి దీంట్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కావాలి, నాట్ మినిట్స్, హార్స్. సో 4000 అవర్స్ అయితేనే మనకి అడ్వర్టైజ్మెంట్స్కి మనీ కానీ అదేదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ అంతా మనం అప్లికేషన్ చేసుకుంటే వస్తుందంట. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా షార్ట్స్కి అయితే యాడ్ చేశారు. షార్ట్స్ కూడా 10 మిలియన్ వ్యూస్ అయితే మనకి కావాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్ రూల్స్ అన్నమాట. ఇది నేను ఇంకొకటి మీకు అందరికీ తెలియజేయాలి అనేసి ఒక ఇంటెన్షన్ తోటి మీకు ఇందులో చూపిస్తున్నాను. ఓకే, సో ఇది ఈ రూల్స్ బేసిక్గా ఇవి, వీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము అనుకునేటి వాళ్ళు స్టార్ట్ చేయండి. నేను ఛానల్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది. సో 3 ఇయర్స్కి నాకు నియరెస్ట్గా వాచ్ టైమ్ 3000 అట్లా అయితే వాచ్ టైమ్ అయ్యింది. ఇంకా 1000 వాచ్ టైమ్ అవ్వాల్సి ఉంది. నేను శాంపుల్కి అయితే ఇది చూపిస్తున్నాను. అండ్ అట్లాగే ఇప్పుడు మనకి నార్మల్గా మనం చూసే ప్రతి వీడియో కింద యాడ్స్ వస్తాయి కదా. సో యాడ్స్కి మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యేంత వరకు యాడ్స్కి మనకి ఎట్లాంటి డబ్బులు రావన్నమాట. వన్స్ ఈ 4000 అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, అన్ని రూల్స్ కావాలి. మళ్ళీ ఒక్కటే అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువనే ఉన్నారు కానీ ఏం లాభం, వాచ్ టైం లేదు. ఓకే, అండ్ అట్లనే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం షార్ట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్స్కి కూడా 10 మిలియన్ టార్గెట్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. సో అట్లా ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని టార్గెట్స్ కానీ అట్లయితే ఉంటాయి దాన్ని బట్టి. అదే ఇది వ్లాగ్స్ ఛానల్ అనుకోండి, బాగా హిట్ అవుతుంది. కొంతమంది ఎక్కువ ఎడ్యుకేషన్ చూడరు కదా, ఏదో రిజల్ట్స్ టైం. ఇప్పుడు రిజల్ట్స్ టైం కాబట్టి ఛానల్ని ఎక్కువ చూస్తున్నారు. రిజల్ట్స్ అయిపోయిందంటే ఎవరు సరిగ్గా చూడరు. నోటిఫికేషన్స్, రిజల్ట్స్ అట్లాంటి టైంలో బాగా మంది చూస్తారు. ఓకే, అదే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనుకోండి, కీప్ ఆన్ గ్రోత్ ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. సో అందుకని వాచ్ టైం నాకైతే తక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి, మేము థంబ్నైల్స్ రెగ్యులర్గా చేయము, థంబ్నైల్స్ బికాస్ టైం ఉండదు. వీడియోస్ కూడా ఓకే, వీడియోస్ చేయాలి అంటే కంటెంట్ ఇంపార్టెంట్ కదా అని మేము కంటెంట్ మీదే ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే లిటరలీ థంబ్నైల్స్ చూస్తున్నారు కదా, చేసే థంబ్నైల్స్ అవి పెట్టడానికి కూడా మా సిస్టర్ 30 మినిట్స్ అట్లా కూర్చొని ఇన్స్టాలో దాంట్లో దీంట్లో ఎడిట్ చేస్తూ పోస్ట్ అయితే చేస్తూ ఉంటుంది. సో చాలా టైం టేకింగ్, అందుకే మేము కాంటెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒక తమ్ముడు అడిగిండు అనమాట, అక్క నాకు కూడా మీలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని. సో ఓకే, జస్ట్ నార్మల్గా వీడియోస్ చేస్తే పర్లేదు కానీ యూట్యూబే పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మాత్రం ఎప్పుడు పెట్టుకోదు. ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. ఎందుకంటే ఎవరికో 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయని మనకు కూడా వస్తాయేమోనని మనకు ఛానల్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. బట్ స్టార్ట్ చేసినాక చాలా స్ట్రగుల్ ఉంటుంది వీటన్నిటిని. అంటే స్టూడెంట్, ఒక ఇంటర్ స్టూడెంట్ అట్లాంటి టైంలో అయితే ఓకే, నార్మల్గా టైంపాస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ దీన్నే ఫుల్ టైం కెరీర్గా చూస్ చేసుకోవాలంటే మంచి థంబ్నైల్ మేకింగ్ కానీ మీకంటే ఒక టీమ్ సైజ్ అట్లాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం ప్రాసెసే. నాకైతే మా సిస్టర్ తను ఎడిట్ చేస్తూ ఉంటుంది, ఛానల్ రిలేటెడ్ అని తనే చూసుకుంటుంది. నేను జస్ట్ వాయిస్ ఉన్నా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం అందరితో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇది నా యూట్యూబ్ జర్నీ. జస్ట్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అడిగిండు డీటెయిల్గా చెప్దాము అనేసి. అట్లా నేను మిమ్మల్ని డీమోటివేట్ చేయట్లేదు, బట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా. ఓకే, అంటే ఓకే నాకు రాలేదు కాబట్టి నాకు వచ్చిందా రాలేదు అనేది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. మేబీ మీకు ఎవరిదైనా వచ్చిన వాళ్ళు చూస్తే ఇన్స్పిరేషన్గా అనిపించవచ్చు. సో అట్లా అనిపించినప్పుడు మీరు స్టార్ట్ చేసేసేయండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నా ఛానల్ని తప్పకుండా అందరితోటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.